కవిత పిటిషన్పై నేడు సుప్రీం విచారణ ఈడీ విచారణపై ఎమ్మెల్సీ సవాల్ అదే అర్థమైతే లేదు నాకు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లకు వెళ్తుంది కేసు లిక్కర్ కేసు అనేది ఎందుకు కోల్డ్ స్టోరేజ్లకి వెళ్తుంది లిక్కర్ లిక్కర్ కుంభకోణం జరిగిందన్న రోజు ఫస్ట్ పేరు కవితమ్మదే కదా కవితమ్మదే కదా ఈ రోజు దాకా ఎందుకు కవిత నేను మొన్న ఒక పోల్ పెట్టిన కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ కలవడమా లేక ఈడీ దగ్గర సరైన సాక్ష్యాలు లేవా అంటే దాదాపు నలభై వేల మంది ఓట్లు వేస్తే తొంభై రెండు శాతం మంది బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి కాబట్టి కవితను అరెస్ట్ చేయట్లేరు అని చెప్పేసి ఎందుకు కవితకు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆమె స్టే తెచ్చుకునేదాకా ఈడీ అధికారులు వెయిట్ చేసేటట్లున్నారు అంతే వెయిట్ చేసేటట్లున్నారు ఆమెకు మళ్ళీ నోటీస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పటిదాకా ఆ రోజు రెండు రోజులు విచారణకు పిలిచి మళ్ళీ కనీసం మళ్ళీ నువ్వు విచారణకు రావాలని చెప్పేసి నోటీస్ కూడా ఇవ్వలేదు మరి కవిత నిజంగానే సాక్షి అనుకుందాం దాంట్లో ఆమె సాక్షి అనుకుందాం నిందితురాలు కాదు అనుకుందాం మరి బీజేపీ ఇంత అవమానాలు ఎందుకు చేసింది ఇన్ని ఆరోపణలు ఎందుకు చేసింది ఒకవేళ నిజంగా నిందితురాలు అయితే ఎందుకు ఆమె ఇరవై నాలుగు తారీఖు ఉండే ఇరవై ఏడు తారీఖు వచ్చింది సుప్రీంకోర్టు ఆమెకు స్టే ఇచ్చేదాకా వీళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఈడీ అధికారులు అది చెప్పాలే కదా మిగతా మిగతా ఆ కేసులో ఉన్న మిగతా నిందితులపైన లేని ప్రేమ కవితమ్మ మీద ఎందుకు కవితమ్మని ఎందుకు వదిలేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సమాధానం చెప్పాలి కవితమ్మ కోసం స్పెషల్గా ఒక రూమ్ ఏర్పాటు చేసినాం జైల్లో అని చెప్పేసి ఆమె ఇంటి ముందులో పోయి ధర్నా చేస్తారు కదా ఎందుకు ఆమెను ఇప్పటిదాకా కనీసం అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు ఆమెను అరెస్ట్ కాదు ఆమె కేవలం సాక్షి అంటే ఆమె మీద నింది నిందలు ఎందుకు వేస్తుంది దానికన్నా సమాధానం చెప్పాలి దీనికన్నా సమాధానం చెప్పాలి సో నాకెందుకో అనిపిస్తుంది లిక్కర్ కేసు కోల్డ్ స్టోరేజ్లకు పోయిందని లిక్కర్ కేసు కోల్డ్ స్టోరేజ్లకు పోయింది కోల్డ్ స్టోరేజ్లకు ఎప్పుడు పోతుందంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరితేనే లిక్కర్కి కవిత అరెస్ట్ అనేది ఆగుతుంది ఎవ్వరు ఆ కేసీఆర్ అంటాడు కదా బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని ఏ దేవుడు కూడా కవితను కాపాడాడు కవితను కాపాడే ఏకైక దేవుడు నరేంద్ర మోదీ